సైడ్ ముందు నా వెడిస్ పెట్టేస్తున్నా ఏంటనుకున్నావు ఏంటో కళ్యాణ రసం కళ్యాణ రసం ఓహో ఓకే ఆ రసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఏంటి మామూలు టమాటా రసం ఈ రసాలలాగే తమిళనాడు మూడు నాలుగు రకాల రసాలు చేస్తారు అబ్బా జీలకర్ర రసం వేరే ఉంటుంది అల్లప రసం వేరే ఉంటుంది అలాగే ఇది స్పెషల్ ఐటమ్ దీని విశేషత ఏమిటో ఎప్పుడు చెప్తాను దాని ప్రకారం చేస్తాను ఇప్పుడు ఆ చిన్న పెనం తీసుకో చిన్న పెనం దీన్ని పెట్టు పెట్టా వెలిగించు వస్తువులన్నీ చూపించి దాంట్లో ముందుగా శనగ పప్పు ఉంది నూనె వద్దు నూనె లేకుండా ఇది డ్రై పౌడర్ పప్పు ధనియాలు జీలకర్ర ఉందా నూనె జీలకర్ర పోయి మిరియాలు కూడా ఉంటాయి చూడు ఉన్నాయి ఎందుకులే బ్రహ్మాండంగా ఉన్నాయిగా ఎండు మిరపకాయలు అవి చిదిమేసి వేయి ఒకసారి కలుపు పట్టిన జాగ్రత్త కరివేపాకు కూడా వేయి ఇది ఆల్మోస్ట్ ఆల్ ఏమిటంటే కళ్యాణ రసం అనేది మామూలు చారుపొడి చేసుకుంటాం కదా అలాంటిది కాకపోతే నూనెలో వేయించకుండా డ్రైగా వేయించుకుంటాం దీన్ని అది ఎక్కువగా మాడిపోనా కర్లే అది కొంచెం వేగితే చాలు చాలు అయిపోయింది ఆపేయి అది ఆపేసావా జాగ్రత్తగా దాంట్లో పోయి దీన్ని ఏం చేయాలంటే కొంచెం చల్లారిన తర్వాత పొడిగా చేయాలి ఓకే అంటే పొడి అంటే మరి మెత్తగా ఉండకూడదు కాస్త గరుగ్గా తగులుతూ ఉండాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే చారు మరిగిన తర్వాత ఇదంతా అడుగుని చేరిపోతుంది మరి గొప్ప రుచి ఉంటుంది పైన తేట అంతా ముసలివాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరికీ ఇస్తారు అడుగున ఏదైతే చేరుతుందో ఇదంతా పెద్దవాళ్ళు తింటారు వెరీ గుడ్ సూపర్ ఇప్పుడు ఆగిని చూసుకుంది మీ పెట్టు ముందు ఏం చేస్తామంటే ఆ టమాటాలు పచ్చిమిరపకాయలు వేసా ఉప్పు ఉప్పు తగినంత నెక్స్ట్ టైం ఏముంది అక్కడ పసుపు పసుపు ఆ నూనె ఫాండం తీసే దీన్ని అన్ని మార్చు జాత వేడిగా ఉంటుంది చూసుకో ఓకే వెరీ గుడ్ దాంట్లో ఏమేమి వేసావు గుర్తుంది కదా టమాటాలు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు అంతే కదా మొత్తం కలుపుతాయి అలా కాదు చేతితో గట్టిగా నలిపోయి అది నలిగిందా ఏం చేస్తామంటే ఆ చింతపండు పులుసు నానబెట్టిన చింతపండు ఉంది కదా దాన్ని బాగా పిసికి రసం మాత్రం దాంట్లో పోయాలి రసం మాత్రమే దాంట్లో పడాలి నలుపు తిప్పి కావాలంటే దీనిలో పెట్టే తీసి చేతితోటి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చింతపండు రసాన్ని దాంట్లో పోయాలి అది పచ్చి చింతపండు పులుసు కనుక బాగా మరగాలి కాస్త ఓహో అర్థమైందా పోసాయి మొత్తం రసం అంతా దాంట్లో పోసాయి స్టవ్ వెలిగించు అది చింతపండు పచ్చి వాసన పోయేదాకా మరగాలి అర్థమైందా దాంట్లో సువాసన తేగాలంటే ఆ కొత్తిమీర కూడా దాంట్లో వేసే చెప్తాను కొత్తిమీర వేళ్ళు ఆ కొత్తిమీర కట్ట ఏదైతే ఉందో దాన్ని అతిథి అలాగే వేస్తాం ఎందుకంటే కొత్తిమీర కట్ట ముఖ్యంగా ఆ వేళ్లలోంచి దానిలోంచి ఆ రసం దానిలో పడడం కోసమే మనం వేస్తాం అంతేకాదు ముఖ్యమైనది ఏంటంటే శుభ్రంగా కడిగేసింది అది అవునవును దారుణం నేను చుట్టు పెట్టింది అర్థమైందా అర్థమైంది ఆ తర్వాత మనం రసం అరిగిన తర్వాత ఆ కట్ట అది తీసేయచ్చు ఎందుకంటే దానిలో ఉన్న ఫ్లేవర్ మాత్రమే దాంట్లో కలడం కోసమే కట్ట వేస్తున్నాం అర్థమైందా ఇప్పుడు అది మరగాలి కనుక ఈ లోపల నువ్వు తీసుకెళ్లి చల్లారింది నేను పొడి చేసి తీసుకురా జాగ్రత్త మరి మెత్తగా వద్దు కొత్త గరుగ్గానే ఉండదు అంతే క్యారే క్యా గింత మోసం చేస్తావు రా నువ్వు ఆ గాత పొడి చేసుకోవడానికి ఎంతసేపు ఎక్కడ పోయారా నువ్వు అయిపోయింది బాబాయ్ అయిపోయింది ఏమైంది అంతా అయిపోయింది బాబాయ్ పక్కనేమో చెప్తున్నా రసం మరిగిపోతుంది నువ్వు రారాండి ఎంతసేపా ఏమైంది ఏమనుకున్నావు బాబాయ్ మాకి దుబాయ్ పోదామని మస్తు ప్లాన్లు చేసినాయి అవును చెప్పావు కదా ఆడెవడో దుబాయ్ కొత్తగా ఏజెంట్ మన ఊర్లోకి వచ్చినాయి
కొంపతి ఏజెంట్ గా డబ్బులు ఇచ్చావా? కొంపతి ఇవ్వకుండానే ఆడికి ఇచ్చా. సన్నాసి ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారా? అవును, పొద్దున బస్తీకి వెళ్ళినప్పుడు అని చెప్పారు. అది ఇంటికి పోయేలాగా కలెక్ట్ చేశాడంట కదా డబ్బులు. నా దగ్గర కూడా కలెక్ట్ చేసినాయి, నా జీతమే కాదు నీ పెట్టలో డబ్బులు కూడా ఇచ్చా. కాయగూరుదామని చెప్పి డబ్బులు ఇచ్చాను, అయ్యేమైంది అవి కూడా ఇచ్చేసావా? ఏం పెట్టుకోడదాం, పాపం ఉంటారు నేను సన్నాసి సన్నాసి అని. ఒరే అందుకే అర్థమైన నమ్మొద్దురా, అందుకే ఏదో పని నమ్ముకుని కొత్తగా ఏదో నేర్చుకోరా, బాగుపడరా బాబు. ఎందుకు ఎంత ఇచ్చావు ఆడికి? 20,000 ఇచ్చాను, ఇంకో 20,000 తర్వాత ఇచ్చాను. ఏం చేస్తే నీ పాపం వద్దు వదిలే గాని నా కోపం తట్టుకోలేకపోతున్నా, బుర్ర కాటేకపోతుంది. నీలాగే చాలా మంది మొత్తం డబ్బులన్నీ నాశనం చేసుకున్నారా, ఏమైనా బుద్ధిగా బతకరా బాబు. వాళ్ళు ఏం ఉద్యోగాలు సద్యోగాలు ఇవ్వరు, ఇలాగే దండుకుని మొత్తం తీసుకుపోతారు. అదైనా పప్పు తేటం తీసుకురా చెప్తా, తీసుకొచ్చావా? ఆగు ఆగు ఆగు, అది మొత్తం పైన ఉన్న తేట అంతా వెరిగి దాంట్లో పోయాలి. పప్పుతో సహాయం చేసాం అనుకో ఏమవుతుంది, పప్పు చారు అవుతుంది. అవును, ఇప్పుడు అలా కాదు మనం చేసేది, ఓన్లీ తేటతో మాత్రం చేస్తున్నాం. ఇది కూడా దాంట్లో వేసుకో. అవును, నీళ్ళు కూడా కాసిన కలుపు. చారు అంటే పలచగా ఉండాలిరా, బాగా కలుపు. చింతపండు బాగా ఉడికేదాకా మాత్రం మరగనివ్వాలి. ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. అది బాగా మరిగిందా చూడు. మరిగింది బాబాయ్, మరిగిందా? అయితే వేసే దాంట్లో ఈ తర్వాత ఏంటంటే ఎక్కువసేపు మరగ ఒకటి రెండు పొంగులు వస్తే చాలా ఆపేయచ్చు. ఏం చేస్తామంటే సన్నటి మంట మీద కొంచెం పొంగేదాకా, కొంచెం పొంగేదాకానే ఓ మరగబెట్టకూడదు. అర్థమైందా? ఓకే, సరే దిమ్మి తిరుమతికి ఏర్పాటు పెట్టి, దిమ్మి పెట్టు పెట్టా. అది మరీ మరీ పోకూడదు, ఇలుపుగా మనం తిరుమతి వేసేయాలి. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది, దీనిలో నూనె కాస్త. ఇప్పుడు ఏం చేయాలి ఇందులో? ఏం చేయాలి, తిరుమతి ముందు ఆవాలి, కరివేపాకు రెండు కొంచెం వేరేకనే, కొంచెం వేరేకనే. ఆ చిటపట్లు ఆడిన తర్వాత ఇది ఇంగో ఇంగో ఉంటుంది, అది ఇంగో కూడా వేయి దాంట్లో. ఓకే, వేస్తా బాగా కలుపు. ఇప్పుడు అది కాస్త పొంగుతుందా? పొంగుతుంది, వెరీ గుడ్. ఇది మొత్తం దాంట్లో వేసే స్టవ్ ఆపేయి. అయిపోయింది అంతేరా, ఇంకా ఆపేయి స్టవ్ ఆపేయి.